रमेश मलबार डिस्ट्रिक्ट तारसिंग बावी तंडा अंटे पंजाब मेम नायक संगठन मलसूर अयगार अमल वाल तंडी ना साक्ष्यमेंटे फस्ट अनेक देवुन मोक्की मोक्की वच्चिन वाळ्ळं अंटे विग्रह भयंकर विग्रहाराधन नुंचि वच्चिन वाळ्ळं अम्म भयंकर ఇక దేవుళ్ళు అనేవారన్నట్టు లేరు చాలా మంది దేవుళ్ళు ఆ దేవుళ్ళ లెక్కనే యేసు ప్రభు అని ఫస్ట్ స్టార్టింగ్ లో మేము అనుకున్నాం అన్నమాట పంజారా బాప్టిస్ట్ క్రిస్టియన్ హాస్టల్లో చదువుకున్నా నేను తారసింబావి సో అక్కడ యేసు ప్రభు నాకు అక్కడే పరిచయం కానీ నిజమైన దేవుడని నేను అంగీకరించలేకపోయాను సో అక్కడ యేసు ప్రభు అందరూ మొక్కుతాంటే ప్రార్థన ఆరాధన చేస్తాంటే నేను పెట్టల్లో అంటే స్కూల్లో హాస్టల్లో పెట్ట ఉంటది కదా సంతకాన్ని అంటాం నేను అల్లో సమక సారక ఫోటో పెట్టుకొని పూజ చేసుకునే అంత భయంకరమైన విగ్రహారాధనకుని నేను అప్పుడు నేను అప్పుడు దేవునికి నేను ఒక ప్రార్థన చేసుకున్నా అప్పుడు క్రిస్టియన్ హాస్టల్లో నాకు అంటే పేరెంట్స్ అంటే యుఎస్ నుంచి నాకు పోషకులు ఉంటారన్నమాట అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు నాకు కొంత మనీ రావడం జరిగింది అక్కడ మనీ మన చేతిలో ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు కానీ ఏమైనా डबुल तो मन एम वस्तु तस्कोन पैसल इन चतो अब मेकल दीकना मेकल दीक अन मेकल पैना मेक तो इवे आर मेकल आ मेकल एक्ड़ो पैना ईद आर वरकू इंटर वे अभी दिन रे प्रार्थना चुस्क प्रभा मैं इच्छा गोर्रन प्रभा मैं निजन देवड़ा कादा నేను ఒక దినమున ప్రార్థన చేశాను నిజమైన దేవుడవైతే ఈ మేకల ఇంటికాడ రావాలా లేదంటే నేను ఒక అంటే అప్పుడు పెంకటిల్లు ఉండేది పెంకటిల్లు మీద బైబిల్ ఉండే చదువు పట్టుకొని ఉన్నది ఆ బైబిల్లో నేను అంతగానం దేవుని నమ్మలే అప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసిన ప్రభా మరి మేకలు రావాలనేసరికి ఏడింటి వరకు వచ్చింది లేదంటే నేను బైబిల్ని కాలబెడతాను నేను ఒక రోషంతో వెళ్తున్నా మేకలు రాలేదు ఇంటికాడ రోషంతో వెళ్తున్నప్పుడు బైబిల్ కాలబెట్టాలి ఆ ఏడు ఏడున్నర ప్రాంతం రాత్రిలో మేకలు ఇంటి దగ్గర ఉన్నాయి ఇది ఒక చిన్న సాక్ష్యం ఇంకొకటి ఏందంటే అసలు ఇది మెయిన్ సాక్ష్యం ఇప్పుడు చెప్పబోతుంది అది షార్ట్ అంటే దేవుడు పరిచయమైన కారణం చెప్పలేదు చెప్పినది షార్ట్ షార్ట్ సాక్ష్యం అన్నట్టు ఇప్పుడు ఏందంటే నాకు పిల్లలు కాదన్నారు నాకు మ్యారేజ్ అయ్యింది పిల్లలు కాదన్నారు పిల్లలు కాదన్నప్పటికీ యమలన రాజన్న తెలుసు అందరికి తెలుసు దాదాపు యమలన రాజన్న ఎమలన అంటే మా అమ్మ దారణం చేసుకుంది దారణం అంటే పెళ్లి చేసుకుంది అన్నమాట యమలన రాజన్నకి చేసుకుంటే బిడ్డ మరి నీకు పిల్లలు కాదని అంటాడు యమలన రాజన్న మరి ఎట్లా ఏంది అదనంటే నేనేమనుకున్నా అంటే కళ కళగానే ఉంటుందేమో ఇది కళనే కదా మరి చెప్పిందని నేను ఒక అట్లాగా ఒక మూడు నాలుగు నెలలు అట్లనే అంటే మా భార్య ప్రెగ్నెన్సీ లేదు ఏం లేదు అట్లనే చూసినా మళ్ళా కళలు వచ్చి చెప్తానంట మళ్ళా పిల్లలు కాదని చెప్తాడరా కళలు వచ్చి దేవుడు మరి ఏం చేయాలమ్మా అంటే ఏం లేదు 108 పూజలు చేయాలా యమలన వెళ్ళి కోడైతే తెలుసుగా ఎద్దు గుడి చుట్టూ తిప్పి అక్కడ కట్టాలా అని చెప్పింది అయితే నేను బంజారా బాప్టిస్ట్ స్కూల్లో యేసు ప్రభు ఈ అందరి దేవుళ్ళకన్నా ఈయన కూడా దేవుడే అని అనుకున్నాను నేను సరే అమ్మ నేను ఇక ఏ పూజలు చేయను ఏం లేదు దేవుడు అనేవాడు ఇచ్చేవాడే నేను ఇయ్యను అది అని పందాలకు వచ్చేవాడు కాదు నేను దేవుడు అంటే ఇదివరకు అన్ని భయంకరంగా నేను పూజలు చేసేవాడిని తిరుపతి ఎంకనకు ముక్కెట్టొల్లం యమలన రాజులకు ముక్కెట్టొల్లం సమ్మక్క సారకకు ముక్కెట్టొల్లం కొండగట్ అంజనకు ముక్కెట్టొల్లం అన్నర వ్యాపి సాయన ఇక మా బంజారాలో చాలా దేవతలు ఉంటాయి ఇంకా పన్నిదాది అని ఇంకా ఇంకా చాలా చాలా ఉంటాయి సో నేను మా అమ్మకు నేను చెప్పినప్పుడు అమ్మ నేను ఏ పూజలు చేయను నేను యేసుప్రభువు నమ్ముకుంటాను యేసుప్రభు దేవుడు అని నాకు తెలుసు మరి నేను నమ్ముకుంటా అంటే మా అమ్మ ఏం చేసిందంటే మా డాడీకిను మా అమ్మకు అప్పుడు చిన్నప్పుడు మేము ఇంత ఉన్నప్పుడే విడాకులు అన్నమాట అయినప్పటికీ మా అమ్మ దగ్గర మేము ఉన్నప్పుడు మన దేవుళ్ళు ఏంది మనం ఏందిరా యేసుప్రభు నమ్ముడేందని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అనమాట అంటే మ్యారేజ్ అయింది అప్పుడు వెళ్ళగొట్టింది వెళ్ళగొట్టిన అప్పుడే మేము ఏం చేసినామంటే సడన్ కున మాకు మల్సురాయ్ గారు జ్ఞాపకం వచ్చిందన్నమాట అప్పుడు మేము తారసింబాయిలో ఉన్నాం యాక్చువల్లీ నేను ఆటో డ్రైవర్ని ఆటో తోలుకుంటా ఇప్పుడు ఆ ఆటో గిరాకుల నుంచి లేక హైదరాబాద్ వచ్చి కార్ డ్రైవింగ్ క్యాబ్ తోలుతున్నాను సో అట్లా జరిగింది మల్సూర్ మా అయ్యగారిని పిలుచుకొచ్చి ఒక దినమున అసలు యాక్చువల్లీ మా భార్య కోసం మా కుటుంబంలో ఏముందో ఈ శోధన గురించి ప్రార్థన చేపిద్దామని దైవ సేవకు నేను పిలిచినప్పుడు మరి ఒక దయ్యం పోయి ఇద్దరిలో దయ్యం వెళ్ళడం జరిగిందన్నమాట మా భార్యలో ప్లస్ మా చిన్నమ్మలో అంటే మా చిన్నమ్మ వాళ్ళకి కూడా ఊకే చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం విడాకుల కోసం అట్లా జరగడం జరుగుతుంది వాళ్ళల్లో
సరే మాకు ఇట్లా శోధన ఉంది మరి అయ్యగారు మరి మీరు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు దైవ సేవకులు ఏ మాత్రం ఆలోచించకుండా మా ఇంటికి వచ్చి మరి ప్రార్థన చేయడం జరిగింది చేతులెత్తి మరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అసలు యాక్చువల్గా ఎప్పుడైనా మనకు నొప్పులు ఉన్నప్పుడు కడుపు నొప్పో యాక్సిడెంటో ఏమైనా అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం ఏడుస్తాం కానీ ఆ రోజు నాకు సడన్ కూడా ఏడుపు వచ్చింది ఎందుకంటే చేతులు పెట్టి దైవ సేవకులు ప్రార్థన మా భార్య మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆమెకు ఫిట్స్ వచ్చి ఎలా పడిపోతుందో తెల్లగా అయిపోయి ముఖమంతా చేంజ్ అయిపోయింది నాకు అసలు ఏడుపు ఆగడం లేదు ఇదేంది ఇంత శోధన తర్వాత నేను నమ్మిన నిజమే ఇది నువ్వు ఎవరు ఎవరు అని మాట్లాడని దైవ సేవకులు మాట్లాడిపించినప్పుడు ఆమె ఆటోమేటిక్గా మాట్లాడుతుంది నేను మహాశక్తిని పట్టుకొని ఉన్నా గర్భం కాకుండా చేసేది నేనే గర్భఫలాన్ని తినేసేది నేనే మరి నువ్వెవరు అన్నప్పుడు నేను మహాశక్తి పట్టుకొని ఉన్నా అది ఒక ఇద్దరు ముగ్గురిని అడగడం జరిగింది మహాశక్తి ఎవడంటే శివుడే అంట మరి ఇట్లా మరి ఇప్పుడు దేవుని నమ్ముకుంటాడు చర్చికి వెళ్తే మరి నువ్వు విడిచిపెట్టిపోతావు గర్భఫలం అవుతుంది అన్నప్పుడు మరి దైవ సేవకులు అడిగినప్పుడు ఆ సమయంలో ఆమె నోరెత్తి మాట్లాడింది ఏంటంటే నేను ఇప్పుడు గర్భఫలం వస్తుంది ఇక దేవుని అంటే ఆమె విడిచిపెట్టిపోతానని మాట్లాడింది అన్నమాట మాట్లాడినప్పుడు నాకు కొద్దిగా సంతోషం కలిగింది అప్పుడే దైవ సేవకులు అంటే సీతఫలకాయ పువ్వులు ఉంటాయి కదా పువ్వులు జామకాయ వడిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఒక 3-4 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ అన్నారు ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఇంకా తర్వాత ఏం జరిగిందంటే మేము అట్లా వెళ్తుంటే ఆమె మేనరీకం అన్నారు మా అత్తమ్మ కూతురు సో అప్పుడు మేము బలంగా ప్రార్థన చేసినాం మా తండ్రులు ఏంటంటే వాక్యం అంటే మాకు రాదు దేవుని ఆరాధించడం స్తుతించడం అందరం ఒక దగ్గర కూడి ప్రార్థన చేసి ఎవరింటికాడ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట సరే ఎవరు రాకున్నప్పటికీ నేను ఇంటికాడ పోయి వాళ్ళని తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నాను అంటే శోధన ఉంది కాబట్టి శోధనలో ఒకటి గమనించండి శోధనలో ఎప్పుడైనా ఎంత అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు తర్వాత రాడు ఎవరికి అయితే తర్వాత మేము అట్లా ప్రార్థన చేయడం జరిగింది సో అట్లాగా దేవుడు మేము ప్రార్థన చేసాం ప్రభా ఫస్ట్ పాప శృతి అన్నట్టు పాప తర్వాత బాబు కావాలని మేము ప్రార్థన చేసాం ఎందుకంటే నీకు పిల్లలు కాదని మా అమ్మ చెప్పింది కదా ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు అని తర్వాత తెలుసుకున్నాను అంటే చర్చికి వెళ్ళడం ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నేను కొంచెం తెలుసుకోవడం జరిగింది అప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా మా మమ్మల్ని అయితే హేళన చేసింది ఇట్లా పిల్లలే కాదని చెప్పింది మరి ప్రభా మీరు ఇచ్చే దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభా పాప కదా బాబు కావాలని నేను ప్రార్థనలు ఎక్కువ జ్ఞాపకం చేయడం జరిగింది అన్నమాట ప్రభుకు అడగడం జరిగింది సో అట్లాగా మేమేం చేశామంటే సాతానుడు ఒక్కొక్క ఆలోచన ఇస్తాడు ఏ రకంగా అంటే నేను ఆటో డ్రైవర్ని కదా అప్పుడు మా అత్తమ్మ ఒక ఆలోచన ఇచ్చింది అంటే నేను ప్రార్థనలోనే బలంగా ప్రార్థనలోనే ఉన్నాను నాకు బాబే కావాలి ప్రభా ఎందుకంటే విశ్వాసం ద్వారానే ఏదైనా జయించగలను సో అట్లా జరగడం వల్ల నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మా అత్తమ్మ ద్వారా సాతానుడు ఒక ఆలోచన ఇచ్చింది నువ్వు ఆటో డ్రైవర్ కదా ఇప్పుడు ఏంటంటే మీరు ఒకసారి స్కానింగ్కి వెళ్ళండి పాప అయితే ఫస్ట్ పాప కదా మళ్ళీ పాప పుడితే నువ్వు పోషించగలవా నువ్వు పెళ్లి చేయగలవా కట్టం ఇచ్చి అన్నట్టుగా ఆలోచన ఇచ్చింది అన్నమాట నేనైతే ప్రార్థనలో ఉన్నాను ప్రభువా నువ్వు ఇచ్చే దేవుడు అని నా ఆలోచనను తారుమారు చేసింది అక్కడ ఏంటంటే పాప ఉండి మళ్ళీ పాప ఉంటే నువ్వు ఆటో డ్రైవర్ చేసి భూమి లేదు జాగా లేదు ఏమీ లేదు నువ్వు పాపంలో పోషిస్తూ నువ్వు వాళ్ళకు కట్నాలు ఇస్తూ నువ్వు వాళ్ళను పోషించలేవన్న ఒక థాట్స్ నాలో ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన ఇచ్చి ఉన్నారో నేను కూడా డైవర్ట్ అయిపోయాను పడిపోయాను ఎందుకంటే ఈ అభాషణతో జరిగే ఖర్చు ఏదైతే ఉందో నేను భరించుకుంటాను అంటే ఫస్ట్ పాప ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గోళీలకు ట్యాబ్లెట్లకు ఖర్చులు పెట్టుకోలేనిది అభాషణకు వాళ్ళు ముందు వచ్చారు 3,000 అవుతుందో 4,000 అవుతుందో 5,000 రూపాయలు అవుతుందో మేము భరించుకుంటాం కానీ మీరు అభాషణ చేయండి తర్వాత ఒకటి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను ఇక రేపు పిల్లల అభాషణ కురివి మహబూబా డిస్ట్రిక్ట్ అక్కడ పాప ఉంటే తొలగి చేయాలి పాప ఉంటే ఉంచుకోవాలని అంటే అభాషణ భాషణ అయితే మేము మేమిద్దరం ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకున్నాం మా భార్య మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా ఇన్ని దినములు నేను ప్రార్థనలో ఉన్నాను మరి ఏంటి ప్రభా ఈ సడన్కున్న ఈ ఆలోచన ఇది ఎట్లా ప్రభా నేను మేము అనేసరికి నేను మేము ఎవరి మాట వినలేదు మేము లొంగిపోయాము నైట్ పూట ప్రార్థన చేసుకున్నాం కన్నటి ప్రార్థన ప్రభా మీరు నిజమైన దేవుడు మీరు ఏ రకంగా అయినా మాట్లాడండి వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా అయినా మాట్లాడండి కళ్ళలో వచ్చి మాట్లాడండి అన్నప్పుడు ఒక వాక్యం మాకు నెక్స్ట్ రోజు ఒక మెసేజ్ వచ్చింది మాకు ఆ మెసేజ్ని బట్టి యిర్మీయా గ్రంథం 6:16 దేవుడు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నాడు యిర్మీయా 6:16 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి అంటే దేవుడు మేము అందరి ఫస్ట్ మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గంలో నిలిచి చూడుడి
పురాతన మార్గము గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేదే అని అడిగి అందులో నడుచుకొనుడి అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే ఇదివరకు మేము ప్రార్థన చేశాం కదా, దైవ సేవకులను విశ్వాసులను వాళ్ళందరిని అడిగి మీరు తెలుసుకున్నాడని ప్రభు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందులో నడుచుకున్నాడు అప్పుడు మీకు నెమ్మది కలుగును. దైవ సేవకులు ఏమంటారు, ఇలా అడిగి ఉంటే మీరు ప్రార్థనలో ఉన్నారు కదా, మీరు అడిగినట్టే అవుతుందని వాళ్ళు సమాధానం ఇస్తారు. ఎందుకంటే ప్రభు ఇక్కడ అంటాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. మా అత్తమ్మ చెప్పసరికే మా వాళ్ళు ఏమన్నారంటే అయినప్పటికీ వింటలేడు. దేవుడు అంటాడు, నిజంగా దేవుడు ఎప్పుడు రాసి పెట్టి ఉన్నారో ఈ వాగ్దానము దేవుని వాక్యం సత్యం. మా గురించి ఇంత స్పష్టంగా ఏ రకంగా రాసి పెట్టి ఉన్నాడో మేము నమ్మలేకపోయినాం అసలు. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్య జనులారా వినుడి, అంటే నేను ఇక అంటే దేవుడు చెప్పిన వాక్యములు కూడా మేము నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మా అత్తమ్మ చెప్పిన ఈ టెన్షన్స్కు ఇద్దరు అంటే ఆస్తుల్లో అంతస్తుల్లో వేళ్ళు, ఇద్దరు ఆడపిల్లలు అయితే వీళ్ళని పోషించడం ఎలా, వీళ్ళని కట్నాలు కానుకలు ఇచ్చి వీళ్ళని బయట తోలడం ఎట్లా అన్నట్టుగా ఒక మనసులో పడ్డది. ఈ జనులు నా మాట వినకున్నారన్న ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాము అని దేవుడు స్పష్టంగా మాట్లాడు. అయినప్పటికీ మేము వినకుండా మేము స్కానింగ్కి వెళ్ళినాం. మేము అడిగినట్టు బాబే దాని మేధారికం వల్ల మరి అది సాతాను శోధనే అనుకుంటున్నా నేను. ఎందుకంటే దేవునికి మనము ఎగ్జామ్ పెట్టడం కాదు, ఎందుకంటే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాబే ఇచ్చి ఉన్నాడు. కానీ మేము దేవుని మాట వినకుండా మేము స్కానింగ్కి వెళ్ళాము. ఆయన వికలాంగుడిగా పుడుతూ డాక్టర్స్ అనేశారు, మేము నమ్మలేదు. ఒక 3-4 దగ్గర 4 పెద్ద పెద్ద హాస్పిటల్లో మేము స్కానింగ్ చేయించాం. బాబు ఈయన బాబే కానీ పుట్టినా కానీ వికలాంగుడిగా పుడతాడు, నిన్ను మీరు ఎన్ని లక్షల రూపాయలు పెట్టినప్పటికీ ఈయన మీకు తగ్గాడని చెప్పేసరికి మేము స్కానింగ్ చేయించాం. ఇంకా బాబును తీపించడం జరిగింది. ఇంకా తర్వాత మేము తర్వాత మా అమ్మ చాలా హేళన చేసింది, మీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన మా యమలాడ రాజన్న మళ్ళీ ఎత్తుకొని పోతాడన్నది. అంటే ఫస్ట్ అంటే మీకు పిల్లలు కాదని చెప్పింది కదా మా అమ్మ. అయితే ఆ మాట గుర్తు తెచ్చి సరే మా బాబుకి బాబు కా పిల్లలు కాదన్నప్పటికీ పిల్లలు అయినంటే సంతోషించాలి, కానీ ఇంకా వ్యతిరేకంగా మాట్లాడింది, మీ యేసు ప్రభు ఇచ్చిన మా యమలాడ రాజన్న ఎత్తుకొని పోతాడన్నది. అయినప్పటికీ నేను బాధపడలే, అమ్మకు ఏం ఎదురు మాట్లాడలే, ప్రభా నువ్వే ఇచ్చేవాడు నువ్వే తీసుకొని పోను తీసుకోబోయేటోడి. ఎందుకంటే మనం ఈ లోకంలో అంటే శాశ్వతంగా బ్రతకడానికి రాలే. ఒక దినమున బాబు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతా, అందరం చచ్చిపోతాం, ఇది శాశ్వతం కాదు ఈ లోకం. అయినప్పటికీ మేము మరలా బలంగా ప్రార్థన చేశాం, తండ్రి ఇక మీరు తండ్రి ప్రభా ఇగో ఈ రకంగా జరిగింది కాబట్టి మీరు మరలా బాబునేయండి ప్రభా, ఈసారి బాబునిస్తే మీ సేవకి ఇస్తానని చాలా ముడిపడ మొక్కు రెడీ చేసుకున్నాను. తర్వాత ప్రార్థనలో ఉండి ప్రార్థన బలమైన ప్రార్థనతో ఉండి మేము దేవుని అడిగాం, తండ్రి మీరు బాబునిస్తే ఒక పాప బాబు మా అమ్మ ఏ నోరుతో హేళన చేసిందో మా అమ్మ నోరుని మూపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి కుమారుణ్ణి ఇచ్చిండు. ఎంత శోధన అంటే బలమైన శోధన వస్తుంది. వాడు ఉంటాడు పక్కగానే ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, పక్కగా ఉంటాడు. ఆయనకి ఎన్ని శోధనలు అంటే మొన్నటిదాకా 50,000 రూపాయలు అయినాయి. ఆయనకు చిన్న బాబు అలసర్లేదు ఏం లేదు. అయితే ఖమ్మం తీసుకెళ్ళాం, వరంగల్, హన్మకొండ అన్ని హాస్పిటల్ తిప్పాం. డాక్టరే అన్నాడు ఈయనకు ఏ అల్సర్ లేదు ఏం లేదు బాబు, ఇది శోధన, ఈయనకు శోధన, ఈయన ఒక అంటే ప్రాబ్లంతో ఉన్నాడు, ఈయనకు దయ్యం పట్టి ఉన్నది, ఎక్కడైనా తీసుకొని వెళ్ళండి, ఈయనకు ఏ అల్సర్ లేదు ఏం లేదు అని అన్నాడు. అంటే బలమైన సాక్ష్యం ద్వారా మమ్మల్ని దేవుడు బలపరిచి కాపాడకుండా వస్తున్నాడు. ఆయన సేవకి ఇస్తామని అన్నప్పుడు అపవాది ఆయన మీదనే మా కుటుంబంలో ఎక్కువ టార్గెట్ చేసింది మా బాబుకే. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి, ఇచ్చిన ఈ సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుతుందాక. నాకు ఒక ఛాలెంజ్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. బాబా యెమలాడ రాజన్న పిల్లలు పుట్టకుండా చెప్తున్నారని నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఒకవేళ నీకు కుమారుడు కలగకపోతే బాబు దొరకకపోతే నేను సేవ వదిలి పెడతాను చెప్పింది. యస్, ఆమేన్. నేను ఇంటికి కేశవరంకి వెళ్ళి నేను పాస్టర్లో వెళ్ళి ప్రార్థన చేశాము. అక్కడ కూడా ఫలాలు ఇచ్చి ప్రార్థన చేసి వచ్చాము. దేవుడు గర్భఫలం తెచ్చాడు, కుమారుడు ఇచ్చాడు. తర్వాత శోధన వచ్చినప్పుడు ఫోన్ చేశారు, ఫోన్లో ప్రార్థన చేశాము,
మరి మన ప్రార్థనలు దేవుడు విన్నాడు తన కుమారుని స్వస్థపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు